ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలు తెలియచేసేలా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది అలాగే కుడ్య చిత్రాలతో కొలనేడు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడ గోడ అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించినటువంటి అనేక చిత్రాలు మనకు కనిపిస్తాయి చాలా గొప్పగా దీన్ని తీర్చిదిద్దారు ఇది ఈ లోపల రేపటి నుంచి అందరికీ దర్శించుకునేటటువంటి సందర్శించేటటువంటి అవకాశం కలుగుతుంది లోపల ఆ నిర్మాణం ఎంత గొప్పగా చేశారో ఎంత సంకల్ప బలంతో చేశారు ఎంత అందంగా తీర్చిదిద్దారు ఎంత కన్నుల పండువగా దీన్ని నిర్మించారో లోపలికి వెళ్ళిన వాళ్ళు తన్మయత్వం పొందడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది రెండు వేల మంది కూర్చునేలా ఒక కన్వెన్షన్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు ఎనిమిది వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టు కూడా అక్కడ ఉంది చిన్నారులు ఆడుకోవడానికి కూడా ఒక ప్లే ఏరియా ఏర్పాటు చేశారు అంటే ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి మదిలో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఒక ఆలోచన విధానం పెట్టుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ స్మృతి వనం ఏర్పాటు జరిగిందని చెప్పడానికి ఈ విశేషాలే ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు స్మృతి వనం ఆవరణలో మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్లు కూడా ఉన్నాయి అలాగే స్మృతి వనం చుట్టూ వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ చేసుకునేలా ప్రత్యేకమైనటువంటి మార్గాలు కూడా అక్కడ నిర్మించారు ఎస్ చూడండి స్క్రీన్ పైన చూడండి కొద్దిసేపటి క్రితమే చూశాం రెండు వందల ఆరు అడుగుల ఎత్తున ఉన్నటువంటి అంబేద్కర్ మహారూపాన్ని అదిగో కనిపిస్తోందిగా సామాజిక న్యాయ మహాశిల్పం కనులారా వీక్షించండి ఆకాశమంత సామాజిక స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ కు తలమానికంగా నిలిచిన ఆకాశమంత విగ్రహం ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో అంబేద్కర్ స్థాయిని అందుకునే మేధావి ఆధునిక భారతంలో మరొకరు లేరు ఆయన ఆలోచనల్ని ఆచరిస్తే చాలు భారత్ అగ్రరాజ్యంగా అవతరిస్తుంది ఆ దిశగా అడుగులు వేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోని ఏ రాష్ట్రమూ ఈ విషయంలో ఏపీకి సాటి రాదు ఆ దిశగా పాలన సాగిస్తున్న లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెండు వందల ఆరు అడుగుల ఎత్తున బాబాసాహెబ్ ను ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆయన స్ఫూర్తిని ప్రపంచమంతటా చాటి చెప్పే వేదికగా మన విజయవాడ నిలవబోతోంది సగర్వంగా చెప్పుకోండి కాలర్ ఎగరేసి మరీ చెప్పుకోండి సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపమైనటువంటి అంబేద్కర్ విగ్రహం దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది మన రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డున ఉన్నదని అందరూ గర్వంగా చెప్పుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజలు సగర్వంగా చెప్పుకోండి సగర్వంగా ప్రచారం చేసుకోండి కాలర్ ఎగరేసి మరీ చెప్పుకోండి అంబేద్కర్ వెలుగులలో ఆంధ్రప్రదేశ్ యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రచారం చేసుకోండి గర్వంగా స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచింది బెజవాడ స్వరాజ మైదానం ఆ స్వరాజ మైదానంలో సగర్వంగా తలెత్తుకుని నిలబడింది రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికి ఒక దిక్ దిక్సూచిలా ఇది నిలిచింది భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం సర్వాంగ సుందరంగా ఎంత చక్కగా కనిపిస్తోంది కొద్దిసేపటి క్రితం మనం చూసాము ఆ తారాజువలు అలాగే టపాకాయలు ఇవి కాల్చినప్పుడు ఎంత అందంగా కనిపించింది ఆ తర్వాత లేజర్ షో ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ తర్వాత డ్రోన్ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది ఎస్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఎంత సర్వాంగ సుందరంగా ఈ స్మృతి వనం ఏర్పాటు చేశారు పద్దెనిమిది ఎకరాల విషయాల ప్రాంగణంలో దీన్ని ఏర్పాటు చేశారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చాలా తక్కువ కాలంలోనే తొమ్మిది నెలల్లోనే ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే అంబేద్కర్ అంత సంకల్పం ఉండాలి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తొమ్మిది నెలల కాలంలో ఇంత భారీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అంబేద్కర్ గారికి ఎలాంటి సంకల్పం ఉందో అలాంటి సంకల్పం ఉంటేనే ఇది నెరవేరుతుంది అలాంటి సంకల్ప బలం కలిగినటువంటి వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా దీన్ని తీర్చిదిద్దారు దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇది అతి పెద్దది రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇది నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఎస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి లోపల ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను అంటే జీవిత విశేషాలు తెలియజేసిన తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అలాగే కన్వెన్షన్ సెంటర్ కానీ ప్లే ఏరియా కానీ ఈ వాటర్ ఫౌంటైన్ ఏరియాలు కానీ వీటన్నిటినీ కూడా తిరుగుతూ అక్కడ వాటినన్నిటినీ చూస్తూ కొన్ని ప్రారంభోత్సవాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు